సైబర్ నేరగాల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవాన్ని ఆసరాగా చేసుకొని ఆ మోసాలకు పాల్పడుతున్నారు ప్రజలంతా కూడా జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు చెప్పండి మొత్తం మీద చూసినట్లయితే ఇటీవల అయోధ్య పేరిత ఫోటోలు కానీ వీడియోలు దర్శనాల పేరిట అనేక లింకులు కూడా దర్శనమిస్తున్నటువంటి పరిస్థితి ఏం చెప్తారు ఈ సైబర్ నేరస్తులు ఎప్పటికప్పుడు దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఆ జరిగే పరిణామాలు ప్రజలకు ఏదైనా ఒక కలిగే బెనిఫిట్ని ఆసరాగా తీసుకొని ఒక ఫాల్స్ అంటే ఫేక్ లింకులు క్రియేట్ చేసి తద్వారా వాళ్ళ యొక్క ఫోన్లలో మొబైల్లో ఉండబడే ముఖ్యమైన డాటాను డేటా డాటా చోరికి పాల్పడి తిరిగి వాళ్ళ అకౌంట్ల నుంచి వాళ్ళని అకౌంట్లను హ్యాక్ చేసుకొని వాళ్ళ ఓటీపీలు ఫోన్ కాల్ ద్వారా ఫ్రాడ్లెంట్ కాల్స్ ద్వారా తీసుకొని వాళ్ళ అకౌంట్లోని ఖాళీ చేయడం జరుగుతున్నది సో అందులో ఇప్పుడు మనకు తెలుసు ఇప్పుడు అంతా అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవంలో వేళ అందరూ కూడా దానికి ప్రాముఖ్యత ఇస్తున్నారు హిందూ సోదరులందరూ కూడా సో అలాంటప్పుడు దీన్ని ఆసరాగా చేసుకుని కూడా కొంతమంది ప్రారంభోత్సవం వీడియోలు అని చెప్పి ఫోటోలు అని చెప్పి మూల విరాట్ విగ్రహం యొక్క ఫోటోలు అని చెప్పేసి లేదా లైవ్ ఇస్తాము అని చెప్పేసి లైవ్ లింక్ ప్రారంభోత్సవం లైవ్ లింక్ అని చెప్పేసి అదేవిధంగా ఇతరత్ర ఇప్పుడు మనకు ప్రజా పాలన సంబంధించిన దరఖాస్తుల విషయం అయితేనేమి అప్డేట్ అని చెప్పేసి లేదంటే ఇంకా మనకి ముఖ్యంగా రైతు బంధు దానికి అని చెప్పేసి ఇలా వివిధ రకాల రూపంలో అందులో అయోధ్య ఇప్పుడు లేటెస్ట్గా ట్రెండ్ కాబట్టి అయోధ్య టెంపుల్ ఇనాగ్రేషన్ దాన్ని కూడా బేస్ చేసుకొని కొంతమందికి వస్తున్నట్లు సమాచారం వచ్చింది సో ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే ఎటువంటి లింకులను కూడా మీరు క్లిక్ చేయొద్దు వాటిని ఓపెన్ చేసి మీరు వాళ్ళ యొక్క ట్రాప్లో పడవద్దు మొబైల్ అప్లికేషన్లు కూడా అటువంటివి ఏమీ లేవు ఏ ఉన్నా కూడా భారత ప్రభుత్వము కానీ లేకపోతే ఇటు రాష్ట్ర ప్రభుత్వం స్కీమ్లో అయితే రాష్ట్ర ప్రభుత్వం కానీ అధికారికంగా వార్తాపత్రికల్లో మీకు ప్రకటిస్తుంది అటువంటి ప్రకటనలు ఏమైనా ఉంటే అవి కూడా ముఖ్యంగా ఆ డొమైన్ ఆ లింకులో మీరు డాట్ జిఓవి డాట్ ఐఎన్ అనే లింక్ ఉంటుంది గవర్నమెంట్ లింక్ ఏదైనా లైవ్ లింక్ అయినా కూడా సో దయచేసి ఇటువంటి ఫేక్ వాట్సాప్ మెసేజ్లు కానీ ఎస్ఎంఎస్ల రూపకంలో కానీ మీకు వచ్చినప్పుడు దయచేసి వాటిని క్లిక్ చేయకూడదు మోసపోకూడదు అదేవిధంగా ఆ తర్వాత వెంటనే మీకు మళ్ళీ ఒక తప్పుడు కాల్ వస్తుంది మీరు క్లియర్ మీరు ఎంటర్ మీ డాటా ఎంటర్ చేస్తారు మీకు ఇప్పుడు ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ చెప్పండి అని యాక్చువల్గా ఓటీపీ మీ బ్యాంక్ అకౌంట్ని ఆపరేట్ చేసి మీకు తెలియకుండా మీ మొబైల్లో ఉన్న డాటా బ్యాంక్ డేటాని చోరీ చేసి ట్రాన్జాక్షన్ చేస్తూ ఆ ఓటీపీ మీకు రాగానే మళ్ళీ ఒక తప్పుడు కాల్ చేసి మీకు ఆ ఓటీపీ ఆడడం జరుగుతుంది మీరు తెలియకో తెలుసో ఆ ఓటీపీ చెప్పినప్పుడు డెఫినెట్గా మీ బ్యాంకులో ఉన్న అమౌంట్ ట్రాన్సాక్షన్ గురవుతుంది మీ ఖాతా ఖాళీ అవుతుంది ఎక్కువగా కొంచెం సీనియర్ సిటిజెన్స్ వాళ్ళని కొంచెం టార్గెట్గా అన్నట్టు సో ఈ ఇప్పుడు నేను చెప్పిన మెసేజ్ ఏదైతే ఉందో చదువుకున్న వాళ్ళు విన్నవాళ్ళు చూసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వెంటనే ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్ పెన్షనర్సు తర్వాత వాళ్ళ రిటైర్మెంట్ డబ్బులు లోపల వాళ్ళు ఎందుకంటే ఎక్కువగా ఈ టీవీలు చూడరు ఎక్కువగా వార్తాపత్రికలు చదవరు సో వాళ్ళకి ముఖ్యంగా మీ ఇంట్లో ఉన్న ప్రతి కుటుంబ సభ్యునికి ఈ విషయాన్ని చెప్పాలి ఎట్టి పరిస్థితుల్లో ఇటువంటి ఫేక్ లింకులను ఎట్టి బస్సులో మీకు అన్నోన్ లింకులను ఏవి కూడా క్లిక్ చేయొద్దు అన్నిటికంటే ముఖ్యము ఓటీపీ అనేది ఏ ప్రభుత్వ అధికారి కానీ ఏ బ్యాంక్ అధికారి కానీ ఏ ఇన్సూరెన్స్ అధికారి కానీ ఎవరు కూడా ఓటీపీలు ఫోన్ కాల్లో మిమ్మల్ని అడగరు ఫస్ట్ పాయింట్ అది ఓటీపీలు మీరు ఎప్పుడైతే ఫోన్ కాల్లో చెప్తారో ఆ మరుక్షణం మీ బ్యాంక్ అకౌంట్లో ఖాతాలు ఖాళీ అవుతాయి దయచేసి ఓటీపీలు అనేది కేవలం మీ యూస్ కొరకు మాత్రమే మీరు ఎవరి కూడా ఎవరు ఏ ఒక్క ప్రలోభ పెట్టిన ఇన్సూరెన్స్ పాలసీ అనో లేకపోతే అయోధ్య దర్శనం అనో లేకపోతే రైతుబంధు స్కీమ్లో మీ పైసలు ఇంకా డబలు వస్తాయనో ఇలాంటి ఎలాంటి ప్రలోభాలు ఎటువంటి కాల్స్ కూడా ఎవ్వరు కూడా ఓటీపీ అడగరు మిమ్మల్ని దయచేసి ఓటీపీలు మీరు చెప్పొద్దు ఆ లింకులని డివైస్లని మనం ఏమైనా గుర్తించగలుగుతాం అని జనరల్గా ఆ మేము గుర్తించిన కాడికి వెంట వెంటనే మా సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులకి అందజేస్తున్నాము తద్వారా వాళ్ళు కూడా వాటిని బ్లాక్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అయినప్పటికీ ప్రజలు కొంత ఆశతోని కొంత తెలిసి తెలియని తనంతో చేస్తున్నారు కాబట్టి ఈ అవేర్నెస్ క్యాంపెయిను మేము కూడా మెసేజెస్ అందరికీ సర్కులేట్ చేస్తున్నాము ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల వాళ్ళకి సీనియర్ సిటిజన్స్కి మహిళలకి అదేవిధంగా ప్రతి విలేజ్ వాట్సాప్ గ్రూప్లలో యువత అక్కడ ఉండబడే క్లబ్స్ ద్వారా తర్వాత పట్టణాల్లో వార్డు మెంబర్స్ కానీ లేదా గ్రామ సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ వాళ్ళ ద్వారా కూడా మేము విస్తృతంగా జిల్లా ఎస్పీ చందనాదిప్తి మేడం గారి ఆదేశాలతో అందరు అధికారులు కూడా పనిచేస్తున్నారు రైట్ చూశారు కదా పోలీసులు చెప్తున్నటువంటి ప్రకారం ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఆ సైబర్ మోసగాలు విధంగా మోసాలు పాటుపడుతున్నారు ఎక్కువగా ఇప్పుడు ఇటీవల అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవాన్ని ఆసరాగా చేసుకొని దర్శనాలని అదేవిధంగా తలంబ్రాలని ఆ వివిధ రకాలుగా కూడా ఆన్లైన్ లింకులు అదేవిధంగా కాల్స్ చేసి కూడా ఓటీపీ నెంబర్లు అడగడం దర్శనాలు చేయిస్తున్నాం వీటిని కూడా నమ్మొద్దు మోసపోవద్దు అలర్ట్ గా ఉండాలని కూడా ప్రజల్ని పోలీసులు హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది ఓటు స్టూడియో మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఫాలో చేయండి అండ్ డిస్క్రిప్షన్ లో ఉంది